హలో అండి, నమస్తే. నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్య క్రియేటివ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈరోజు వీడియోలో హైలో ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా బాడీ పార్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ వేసి లూజ్ స్టిచ్తో మొత్తం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇదే విధంగా లైనింగ్ జాయిన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి కాబట్టి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి. క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వేరే సెపరేట్ క్లాత్ని ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక పీస్ని తీసుకొని ఆ పీస్ను కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్ లైన్ మనం మార్క్ చేసుకున్న లైన్ ఒకేలాగా వచ్చేలాగా మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. మిడిల్లో కుట్టు వేసుకున్న తర్వాత ఆ కుట్టుకి రెండు వైపులా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కిందికి వచ్చేటప్పుడు వీ షేప్ వచ్చేలాగా కుట్టును పై వరకు వేసుకుంటూ రండి. నేను ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది ఇంతకుముందు వీడియోలోనే పెట్టానండి. ఆ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ ఫ్రాక్కి నేను పీటర్ పాన్ కాలర్ పెట్టానండి. ఆ లింక్ను కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా లింక్ను ప్రెస్ చేసి మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కటింగ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా వీ షేప్ వచ్చేలా కుట్టుకున్న తర్వాత మనం మధ్యలో కుట్టుకున్న లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వరకు కట్ చేసుకోవాలి. కింది వరకు వీ షేప్ ఉంది కదా, అక్కడ వరకు కట్ చేసుకొని మనం క్లాత్ వేసిన దాన్ని బ్యాక్ సైడ్ తిరిగేసుకోవాలి. క్లాత్ని బ్యాక్ సైడ్ తిరిగేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు మనకు పైన క్లాత్ అనేది లేవకుండా అణిగినట్టు నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల క్లాత్ అనేది పోగులు పోకుండా చూడడానికి కూడా లుకింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని నెక్ వైపు కొంచెం వెడల్పు వచ్చేలాగా చూసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోండి. షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత నెక్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఫ్రాక్కి ఆల్రెడీ పీటర్ ప్యాన్ కాలర్ని కుట్టానండి. ఆ వీడియోను నేను ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను. ఆ లింక్ను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ నెక్ ఏ విధంగా వేశాననేది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ వీడియోను ఇప్పుడు చూపెట్టట్లేదండి, ఆల్రెడీ వీడియో పెట్టాను కాబట్టి ఈ వీడియోలో చూపెట్టట్లేదు. నెక్ మొత్తం వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కుట్టడం కంప్లీట్ అయినట్టే ఇప్పుడు బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని తీసుకోవాలి. దానికి మనం కింద ఆపోజిట్ కలర్లో కుచ్చులు పెట్టుకోవాలని కట్ చేసుకున్నాం కదా, మీరు కటింగ్ వీడియోలో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆపోజిట్ కలర్ క్లాత్ని పోగులు పోకుండా ఒకవైపు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టి రెడీ చేసుకోండి. బ్యాక్ లేదా ఫ్రంట్ ఒక బాటమ్ పార్ట్ని తీసుకొని ఒక చివరి నుంచి ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ వైపు ఆ క్లాత్ని పెట్టి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. కుచ్చులు పెట్టేటప్పుడు అంచులు రెండు ఒకవైపు ఉండేలాగా చూసుకొని క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది లోపలికి ఉండేలాగా చూసుకుంటూ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి.
ఈ విధంగా క్లాత్ యొక్క చివరి వరకు కుచ్చులు పెట్టుకోవాలి. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అనేటివి ఇంకొంతమందికి ఉపయోగపడతాయి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక పార్ట్ మొత్తం కుచ్చులు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా క్లాత్ యొక్క చివరి నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టిన తర్వాత మనం కుట్టిన పావించ్ పట్టి ఉంటుంది కదా, అది పైకి చూసేలాగా పట్టీని లోపటి వైపు ఫోల్డ్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకు కుచ్చులు అనేటివి లేవ్వకుండా అనిగినట్టు నీట్గా ఉంటుందండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ని చూసి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి ఛానల్లో, కొత్త కొత్త మోడల్స్ అనేటివి తప్పకుండా మీతో షేర్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టామో అదేవిధంగా క్లాత్ యొక్క రైట్ సైడ్ వైపు ఆపోజిట్ క్లాత్ని పెట్టి ఆపోజిట్ కలర్ క్లాత్ రైట్ సైడ్ అనేది లోపలికి ఉండేలాగా చూసుకొని చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ రండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్గా కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇలా రెండు పార్ట్లు కొట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్లో మనం చేతులు వేయలేదు. చేతుల కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకొని 9.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోండి. వెడల్పు ఎక్కువ తీసుకోవడానికి కారణం మధ్యలో చిన్నగా కుచ్చులు వస్తాయి కాబట్టి నేను ఎక్కువ వెడల్పు తీసుకున్నానండి. ఇది చిన్నపిల్లలే కాబట్టి నేను మిగిలిన క్లాత్లో చేతులను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చేతులను ఒకవైపు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు చేతులను కుట్టుకోండి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. దీనికోసం షోల్డర్ జాయింటింగ్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక పిన్తో సెట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో పిన్తో సెట్ చేసుకోవడం చూపెట్టలేదు, మధ్యలో మీరు ఒక పిన్ పెట్టుకోండి. మధ్యలో పిన్ పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉందనేది ఈజీగా కుట్టుకునేటప్పుడు అర్థమవుతుంది. నార్మల్గా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటాం కదా, దీనికి నేను హ్యాండ్ యొక్క చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కుట్టేటప్పుడు మనం మధ్యలో ఒక పిన్ పెట్టుకుంటే క్లాత్ ఎంత ఎక్కువ ఉందనేది మనకు ఈజీగా తెలిసి కుచ్చులు కూడా పెట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా మధ్యలో నేను ఒక ఫింగర్తో క్లాత్ని పెట్టాను. కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఒకవైపు కుచ్చులు అనేటివి మన వైపుకు చూసేలాగా పెట్టుకోండి. నార్మల్గా ఇది 2 లేదా 3 కుచ్చులు వచ్చాయండి మిడిల్కి వచ్చేసరికి. ఈ విధంగా మిడిల్కి వచ్చేదాకా కుచ్చులు మన వైపు చూసేలాగా పెట్టుకొని మిడిల్లోకి వచ్చాక రెండో వైపు కుచ్చులు అనేటివి ఆపోజిట్ సైడ్ చూసేలాగా పెట్టుకోండి. ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ యొక్క చివరి వరకు కుట్టుకుంటూ రండి. చివరి వరకు కుట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోండి. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, మనకి ఆపోజిట్ సైడ్ అనేటివి కుచ్చులు వచ్చాయి. మిడిల్ పార్ట్కి రెండు వైపులా ఆపోజిట్ సైడ్ కుచ్చులు అనేటివి ఈ విధంగా రావడం వల్ల మనకి మధ్యలో క్లాత్ అనేది బుగ్గలాగా లేచినట్టు కనబడుతుంది. ఈ విధంగా కనబడడం వల్ల పిల్లలు వేసుకున్నప్పుడు మనకు హ్యాండ్స్ అనేటివి చూడడానికి చాలా నీట్గా కనబడతాయి. రెండు హ్యాండ్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్సులు వేసుకోండి. ఈ విధంగా టక్సులు వేసిన తర్వాత
బాటమ్ పార్ట్లోని బ్యాక్ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్కి రైట్ సైడ్ వైపు బాటమ్ పార్ట్ యొక్క క్లాత్ రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా చూసుకొని నడుము దగ్గర జాయిన్ చేసుకోండి. ఈ విధంగా ఒకవైపు జాయిన్ చేసిన తర్వాత రెండో వైపు కూడా బాటమ్ పార్ట్ని తీసుకొని నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి డబల్ కుట్టు వేసుకోండి. రెండు వైపులా డబల్ కుట్టు వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. మొత్తం రెండు వైపులా కుట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ రెండు సమానంగా పెట్టి నడుము దగ్గర కూడా రెండు సమానంగా వచ్చేలాగా క్లాత్ని చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం సైడ్ జాయింటింగ్ చేసుకోండి. నడుము దగ్గరికి వచ్చేటప్పుడు మనం కుట్ అనేది ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం టక్సులు పెట్టాం కాబట్టి ఆల్రెడీ నడుము దగ్గర మన క్లాత్ అనేది తక్కువగా అయిపోతుంది. కాబట్టి పైనుంచి మనం 2 ఇంచెస్తో కుట్టు వేసుకుంటూ వచ్చి నడుము దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా నడుము దగ్గరికి వచ్చిన తర్వాత కింది వైపుకు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ను రెండు సమానంగా పట్టుకుంటూ కింద కుచ్చుల దగ్గర కూడా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని చివరి వరకు కుట్టుకుంటూ రండి. ఇదే విధంగా రెండో వైపు కూడా సైడ్ జాయిన్ చేసుకోండి. లూజుల కోసం 1-2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. చూసారు కదా, మనం మొత్తం కుట్టిన తర్వాత ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంతే అండి, ఎంతో ఈజీగా ఉండే హైలాక్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది మీరు కూడా ఎంతో ఈజీగా మీ ఇంట్లో ఉండి మీరే మీ పిల్లలకు కుట్టుకోవచ్చు. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ వీడియో, పీటర్ ప్యాన్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. లింక్ని ప్రెస్ చేసి కటింగ్ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎప్పుడూ ఆన్లో ఉంచుకోండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.